COVID-19 నూతన నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ బాధితులను హోమ్ క్వారంటైన్ లోనే ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ అధికారి రవిశంకర్ అన్నారు. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన COVID-19 ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సచివాలయ సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీడీఓ మధుసూదన్ రావు, ఆత్మకూరు సీఐ పాపారావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ ఆర్డర్ వచ్చింది కదా, దీంట్లో ఏమంటున్నారు, హోమ్ క్వారంటైన్ చేసుకోమంటున్నారు. హోమ్ క్వారంటైన్ చేసుకోమని చెప్పి చదివినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వం పైన ఈ యొక్క భారం ఎక్కువైపోతుంది. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడము, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడము, ట్రాన్స్పోర్ట్ ఖర్చును చూసుకోవడము, ఇంట్లో ఒక బిడ్డను చూసుకున్నట్లు మార్నింగ్ టీ నుంచి మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు అన్ని రకాలుగా వాళ్లకు హెల్పింగ్ జరిగిపోతుంది. భోజన విషయాలు, సదుపాయాల విషయాలు, ఈ రకంగా మొత్తం పాపులేషన్ అంతా కంటామినేట్ అయిపోతే ఎంతమందికని మనము హరిత హోటల్ కానీ లేకపోతే జీటీహెచ్ కానీ లేకపోతే నారాయణలో కానీ వీళ్ళందరినీ ఎక్కడి నుంచి పెడతారు? సో కాబట్టి ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ ట్రేసింగ్ విషయం తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఎక్కడికి అక్కడికి మనము కట్టేజ్ చేయాలి. ఇప్పుడు ఎట్లయితే లాక్డౌన్ లో మనం ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టి ఎక్కడెక్కడ మూమెంట్ అనేది కలిపి మూమెంట్ అనేది ఎక్కువ కనపడకూడదు. సో ఊర్లో కూడా మూమెంట్ అనేది కనపడకూడదు, అంటే ఊర్లో మూమెంట్ కూడా కనపడకూడదు అంటే పనులు పోతారు, అది వేరే సంగతి. బట్ అన్నెసరీ మూమెంట్స్ రావడం వల్ల ఇది ఒకటి. తర్వాత పేషెంట్ను ప్రతిసారి ఆ నుంచి తీసుకురావాలంటే ఎన్ని 104లు వస్తాయి, 108లు ఎంతమంది అయితే తిరుగుతారు? సో కాబట్టి అక్కడే మీరు ఏర్పాటు చేసేదానికి ఇది చాలా ఇన్సిస్ట్ చేశారు సార్. కాబట్టి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని టాస్క్ తీసుకోండి. ఎస్పెషల్లీ పంచాయత్ సెక్రటరీ ఆఫీసర్స్కి, స్పెషల్ ఆఫీసర్స్కి, తర్వాత సచివాలయం సెక్రటరీస్కి నేను చెప్పేది ఇది విజ్ఞప్తి.